అలాగే ఆయన ఈ యొక్క జాతకంలో మనం చూసినప్పుడు ఇప్పుడు ఈ ధనుస్సు రాశికి ఇప్పుడు గురుడు షష్ఠ స్థితిగతుడై ఉన్నాడు. సో కొంచెం గురు పవర్ తగ్గింది లాస్ట్ టైంతో పోల్చుకుంటే. తగ్గినప్పటికీ కూడా మనకి అక్కడ రవి ఆయన జన్మకుండంలో వృషభ రాశిలో ఉన్నాడు, అండ్ ఆ కుజుడు వచ్చేసరికి మీనరాశిలో ఉన్నాడు. సో ఈ యొక్క శుక్రుడు గురుడు తర్వాత చంద్రుడు గజకేసరి యోగాన్ని అలాగే శశి చంద్ర యోగాల్ని ఇలాంటి యోగాల్ని కొన్ని యోగాల్ని ఇస్తున్నాడు. అందువలన రాజయోగం ఆయనకు పుష్కలంగా ఉంది. సో ఎన్నిసార్లు ఆయన కంటెస్ట్ చేసినా సరే ప్రజలు ఆయన్ని ఆదరిస్తూనే ఉంటారు, మెజారిటీ తగ్గిపోతుంది. గెలుపు ఉంది కానీ స్వల్ప మెజారిటీతో, ఇట్స్ అ టగ్ ఆఫ్ వార్ అనమాట. అంటే కఠినంగా ఉంటుంది పోరాటం. బట్ ఎందుకనంటే అటు దీపిక గారు కూడా మీనరాశికి చెందినటువంటి వాళ్ళు, ఈ రాహు చంద్రులు టెన్షన్ ఇస్తుంది ఏమికి, అంటే అది ఎంత నరాలు బిగిసిపోయేటటువంటి టెన్షన్ అనమాట. అంటే మెజారిటీ ఏంటి, నువ్వా నేనా అన్నట్టు ఒక ఫేజ్లో కౌంటింగ్లో ఆమె గెలుస్తూ మరొక చోట ఈయన వచ్చేస్తున్నాడేమో అనేటటువంటి నర్వస్నెస్, అంత నర్వస్నెస్ ఇచ్చే చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఈమెకు వచ్చేసరికి ఎల్నెట్సెన్ ప్రభావం జరుగుతుంది కాబట్టి మరి ఎల్నెట్సెన్లో ప్రజలను అట్రాక్ట్ చేసుకోవడంలో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీని అవలంబించాలి. మామూలుగా జనరల్గా ఎల్నెట్సెన్ లేనప్పుడు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి, ప్రజలు కూడా వేసేయాలనుకుంటారు, వేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ ఎల్నెట్సెన్ అన్ని వైపులా ఉంటుంది లైఫ్లో, అన్ని ఆస్పెక్ట్స్లో. మెయిన్గా వాళ్ళకి లైఫ్లో వెల్ సెటిల్డ్ ఎడ్యుకేటెడే కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. అయితే ఇప్పుడు మెయిన్ ఈ యొక్క గురుడు మనకు మారినప్పుడు ఈ మీనరాశికి మొన్న May 1, 2024 తర్వాత కొంచెం ఈ మీనరాశి వాళ్ళకి ఇక్కడ రాజకీయ పరంగా ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వచ్చినాయి కాబట్టి దాని మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో షీ విల్ కమ్ వెరీ వెరీ క్లోజ్ టు విక్టరీ, దగ్గరగా వస్తుంది. బట్ అఫ్ కోర్స్ డెస్టినీ చేతిలో ఉంటుంది కాబట్టి గెలుపోటములు దైవాధీనాలు అన్నారు. బాలయ్యబాబు ఆయన ఎన్నిసార్లు వేసినా గెలుస్తూనే ఉంటాడు ఆయన. సో మనము ఏంటంటే వి హ్యావ్ టు ఎంకరేజ్ బోత్ ద క్యాండిడేట్స్. ఏంటంటే కాంపిటీషన్ ఇంకా కాంపిటీషన్ ఉంది, కమాన్ మీరు మంచి పనులు చేయండి, మంచి ఇది చేయండి అని ప్రోత్సహించాల. అప్పుడు ఓటమి అంటే ఏదో క్యాండిడేట్ గా ఓడిపోతే ఇంకా టఫ్ గా ఉండబోతుందని మనం, అవును టఫ్ గా ఉంటుంది. బట్ దేర్ ఆర్ ఎవ్రీ ఛాన్స్ ఫర్ బాలయ్యబాబు టు విన్ ఇన్ దిస్ బ్యాటిల్. కలమైనటువంటి అధికార యోగాలు మన లోకేష్ గారికి ఉన్నాయి. లోకేష్ సీఎం కాలేడు, లోకేష్ ఎమ్మెల్యే కాలేడు అని చెప్తున్నారు కదా. ఇట్ టేక్ సమ్ టైమ్, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే. ఏదో ఒక రోజున ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. ఇక్కడ ఈయనకి ఇది ఒక్కటే చాలు ఆన్సరబుల్. మేషంలో రవి, రాజ్య స్థితిగతుడైనటువంటి రవి ఏనాటికైనా సరే ఈయన్ని ముఖ్యమంత్రిని చేస్తుంది. అసలు ఆయన ఎమ్మెల్యే అవసరం ఉంది, మన మినిస్టర్గా చేశాడుగా లాస్ట్ టైం చేశాడు కాబట్టి ఆ రవి దాని డ్యూటీ చేసుకుంటూ పోయింది. అలాగే ఈ యొక్క శుక్రుడు వచ్చే స్థితిలో మీనరాశిలో ఉన్నాడు, ఆల్ కంఫర్ట్స్ అన్ని ఆయన కాళ్ళ దగ్గరికి వస్తాయి. బట్ ఈస్ ఎ గుడ్ మ్యాన్, జెంటిల్మెన్. సో ఈ యొక్క ఈ శుక్రుడు బుధుడు కూడా మిత్రక్షేత్రగతలే ఆయన మిత్రులు, కాకపోతే ఈ యొక్క బుధుడు ఆ మీనరాశిలో కొంచెం బాగుండకపోవడం వల్ల కమ్యూనికేషన్లో ప్రాబ్లం ఆయనకి. బుధుడు అంటే ఎవరు, కమ్యూనికేషన్ స్కిల్స్, మాట తడబడ్డము ఇవి అవన్నీ కూడా గతంలో ఈ బుధుడు మీనరాశిలో ఉండి నేచ పట్టడం వల్ల, శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల ఆయన అలా చేశాడు తప్ప, బట్ ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి ఆయన చక్కగా పుంజుకుంటున్నారు. మూవింగ్ టు లావణ్య గారు, లావణ్య గారు వచ్చేసరికి ఈ ఈమెకి మేషరాశిలోకి వచ్చారు పేరుని బట్టి. అండ్ గోచార రీత్యా మేషరాశి ఇంప్రూవ్మెంట్ అయ్యింది, అండ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది యాజ్ డే ఇంక్రీజెస్. అంటే డే బై డే 13th May అలా పెరుగుతున్న కొద్దీ మేషరాశి పుంజుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ లాభస్థితిగతుడైనటువంటి శని, రాజ్య స్థితిగతుడైనటువంటి శని ఈమెకి అధికార యోగాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి, అలాగే ధనస్థానంలోకి వచ్చినటువంటి ఈ గురుగ్రహ ప్రభావం వలన ఆమె ఏమవుతుందంటే ఆమెకి కమ్యూనికేషన్, ఆమె చెప్పేది పబ్లిక్లోకి రీచ్ అవుతుంది. ఇక్కడ ఆ బలం కూడా కావాలన్నమాట, ఆ ప్రజల్లోకి వెళ్ళగలిగేటటువంటి వాట్ షీఈస్ గోయింగ్ టు ఎక్స్ప్రెస్. ఆమె ఏం చేయాలి, మేనిఫెస్టోలు కన్ఫెస్టోలు తీసిపడేసాయి. ఆర్టీసీ బస్సుల్లో ఆడవాళ్ళకి ఫ్రీదా మేనిఫెస్టో అంటే, లేకపోతే మేము ఫ్రీ ఇస్తామని జగన్ అంటాడు, మేము ఫ్రీ ఇస్తామని చంద్రబాబు నాయుడు అంటాడు, మేము ఎన్ని డబ్బులు ఇస్తామని అన్ని డబ్బులు, ఫర్ లుకింగ్ ఫర్ ద వెల్ఫేర్ యాక్టివిటీస్, వీటిని డబ్బులు తీసుకోవడం కోసమా ప్రజలు ఓటేసేది? నో, గవర్నెన్స్ ఎలా ఉండాలి,
దే హ్యావ్ టు హియర్ టు ద బ్యూరోక్రాట్స్. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పేటటువంటిది వినేటటువంటి గుణం ఉన్నప్పుడు తప్పకుండా మంచి గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలుగుతుంది. ఆ తర్వాత ఫోర్సైట్, ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్ళగలిగేటటువంటి మనస్తత్వం లావణ్య మేడంలో ఉంది. కాబట్టి నాచురల్గా స్త్రీ కాబట్టి అండ్ రూలింగ్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆధిపత్యం రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా కొంచెం మనకి లోకేష్ గారికి ఇంకా పుంజుకోవాలా? పుంజుకుంటుందా? అండ్ డెఫినెట్లీ వన్ డే హీ విల్ డెఫినెట్లీ హీ విల్ డిసైడ్ ద గవర్నమెంట్. వంగాగీత గారు మనకి హస్త నక్షత్రం మూడో పాదంలో పుట్టారు. సో కన్యారాశికి చెందినటువంటిది. సో ఈ కన్యారాశి మొన్న May 1, 2024 వరకు కన్యారాశి అష్టమంలో ఉన్నటువంటి గురుడు నవమంలోకి వచ్చాడు, భాగ్యంలోకి వచ్చాడు, అంటే మంచి స్థానంలోకి వచ్చాడు. అండ్ గోచార రీచా అది, అంటే కొంచెం టైం మంచిగా అయిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే లాభంలో గురు శుక్రులు ఉన్నారు ఈమెకి జాతక జన్మచక్రాన్ని బట్టి. అలాగే రాజ్య స్థితిగత లేనటువంటి రవి కుజ బుధ శనులు ఆమెకి రాజ్యాధికారాన్ని ఇచ్చారు. సో ఈ విధంగా మనకి పంచమంలో ఉన్నటువంటి చంద్రుడు ఒక్క అష్టమంలో ఉన్నటువంటి కేతు వల్ల ఈమెకి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జర్నీ అనమాట. ఇట్స్ రైట్ ఫ్రమ్ హర్ పాలిటిక్స్, హర్ జర్నీ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఆమె సిల్వర్ స్పూన్తో పుట్టింది. వాళ్ళ ఫాదర్ ఆమె పాపం సర్వీస్ ఓరియంటెడ్, షడ గర్ల్స్ స్కూల్లో వెళ్ళి వాళ్ళ ఫాదర్ సైకిల్ పైన దింపేవారు అనమాట. ఒక అటెండెంట్ వచ్చి ఏమంతా క్లాస్ రూమ్లు అంతా కూడా క్లీన్ చేసేది. చేస్తుంటే హెచ్ఎం భయపడేది, ఏంటి నువ్వు ఆఫీసర్ కూతురు, నువ్వు ఎందుకు నువ్వు తుడుస్తున్నావు, మళ్ళీ మీ డాడీ ఏమన్నా అంటారేమో అట్లా అనమాట. సో దెర్ ఆర్ డిఫరెంట్ స్టోరీస్ విచ్ ఆర్ నోన్ టు ఆంధ్ర పబ్లిక్, బట్ వీ హ్యావ్ సీన్ విత్ అవర్ ఓన్ ఐస్. సో ఈ అష్టమ కుజ కేతు ప్రభావం వల్ల ఆమెకు ఇప్పుడు కొంచెం కష్టమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవాలి. అంటే టగ్ ఆఫ్ వార్ అనమాట. ఇద్దరిది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఫర్ పవన్ కళ్యాణ్ ఆల్సో టు స్వీప్, అంత ఈజీ కాదు. ఇద్దరి మధ్య కూడా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. ఫైనల్ గెలుపు అనేటటువంటిది మనం డిస్క్లోజ్ చేయకూడదు ఎప్పుడైనా సరే, బికాస్ ప్రజలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్టివ్గా వాళ్ళు ఈవిడ ఏం పనులు చేశారు, ఆయన ఏం చేయబోతున్నారు, ఆయన మేనిఫెస్టో లైక్ అలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకుంటూ ఆమె రూలింగ్ పార్టీలో ఉన్నారమె, రూలింగ్ పార్టీ చేసిన స్ట్రాటజీస్, వాళ్ళు చేసిన వెల్ఫేర్ యాక్టివిటీస్ని బేస్ చేసుకుని వాళ్ళు వెళుతున్నారు. ఇప్పుడు కొత్తగా మేము ఇది చేస్తాం అది చేస్తాం అని ప్రపోజల్స్ ఇచ్చేది కాదు. ఒక ఛాన్స్ ఇమ్మన్నారు, ఇచ్చేసారు ప్రజలు. అండ్ హీ హ్యాడ్ డిస్ట్రిబ్యూటెడ్ ద అమౌంట్ లైక్ ఎనీథింగ్. ప్రజలందరికీ కూడా ఇంటింటికి వచ్చి స్టూడెంట్స్కి సర్టిఫికేట్స్ అవనివ్వండి, రేషన్ ఇవ్వనివ్వండి, అన్ని ప్రజలు అన్నీ తీసుకుంటారు. చక్కగా తీసుకొని మళ్ళీ ఆయన బద్దకస్తుని చేస్తున్నారు అని మళ్ళీ వాళ్ళే అంటూ ఉంటారు. అలాగే చంద్రబాబు నాయుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ డెవలప్ చేశారు హైదరాబాద్లో అని అన్నప్పుడు రోడ్స్ని సరిగ్గా డెవలప్ చేయలేదైనా సాఫ్ట్వేర్ కంపెనీనే చేశారు, వెతుకుతూ ఉంటారు అనమాట. సో గెలుపు అనేటటువంటిది ఎక్కువగా ఇద్దరు కూడా, ఇక్కడ జోక్ ఏంటంటే ఆయన కూడా కన్యారాశికి చెందినటువంటి వ్యక్తి, ఈమె కూడా కన్యారాశికి చెందినటువంటి వ్యక్తి. సో అందువలన టఫ్ కాంపిటీషన్. అండ్ ఎక్కువగా ఏంటంటే మనము పవన్ కళ్యాణ్ గారికి, ఎందుకంటే చరిష్మా అనేటువంటి ఉంటుంది కదా సినిమా యాక్టరు, నెక్స్ట్ రెండవది కాపు కులానికి చెందింది, లాస్ట్ టైం 2 times మనం గెలిపించలేకపోయాము. ఆయన కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఈమె కూడా స్ట్రైట్ ఫార్వర్డ్. జనాలు ఏదో ఒక ఛాన్స్ ఇద్దాము చూద్దాము, ఇప్పటి వరకు మనం వైసీపీ అధికారంలో వచ్చింది చూసాము, ఇప్పుడు జనసేన చూద్దాం అని వేస్తారా, లేకపోతే ఏదో సెలబ్రిటీ అని వేస్తారా ఆయనకి? ప్రజలకి అంత వివేకత ఉండదు. ఎందుకనంటే వాళ్ళు ఏదో ఒక ఛాన్స్ ర్యాండమ్గా ఇచ్చేద్దాం, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు చేసే ఇప్పుడు ఓట్లకు వచ్చి అడుగుతున్నారు. మాకు స్టూడెంట్స్కి మా పిల్లలకి మీరు ఏం చేశారు అని ఈ పేరెంట్స్ అడగరు పాపం. వీళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు లైట్లు వేసావా, డ్రైనేజీలు వేసావా, ఇదే ఎమ్మెల్యేలను అడిగేది. ఎడ్యుకేషనల్ పాలసీస్ ఏం చేసావు నువ్వు, జగన్ గారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కింద కన్వర్ట్ చేస్తారు, చేసిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి జాబ్ వెళ్ళినా ఇంగ్లీష్ ఇస్ మస్ట్. బ్రిటిషర్స్ నేర్పడం ఏమిటి, వీ స్టడీడ్ అండర్ బ్రిటిషర్స్ దగ్గరే మేము చదివాం, ఆంగ్లో ఇండియన్ టీచర్స్ దగ్గర చదివాం. రైల్వే మిక్స్ హై స్కూల్ అంటే ఫుల్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ టీచర్స్. సో ఇంగ్లీష్ ఈజ్ అ మస్ట్ టుడే. సో అటువంటి దాన్ని గవర్నమెంట్ స్కూల్స్ని ఆయన రాటిఫై చేశారు, మోడర్నైజ్ చేశారు. సో ఆ విధంగా వాళ్ళు పాలసీస్లో ముందుకెళ్లారు. అండ్ వీళ్ళు మేనిఫెస్టో ఇస్తున్నారు, ఇప్పుడు బస్సులు ఫ్రీ పెడతాం లేడీస్కి, లేకపోతే మీకు ఫ్రీగా ఇవి చేస్తాం అవి చేస్తామని అన్బయాస్డ్గా చెప్తున్నాం మనం, ఎవరి పార్టీకి సంబంధించి కాదు. ఆమె మామూలుగా చెప్పాలంటే మా అక్కే గెలిచేస్తుందని చెప్పాలి. బట్ అక్కడ ఏంటంటే ప్రజలు మనకి సెలబ్రిటీ అనే వేసేస్తారు. అండ్ కాపులు ఎక్కువ కాబట్టి కాపులు ఇది అన్న ఉద్దేశంతో వేస్తారు. ప్రజలు ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వాళ్ళు ఏమంటున్నారు, అదర్ దాన్ పవన్ కళ్యాణ్ కనుక నుంచొని ఉండుంటే
వీ వుడ్ హావ్ క్యాస్టెడ్ ఆల్ ద వర్డ్స్ టు వంగాగీత గారే అని చెప్తారు. బట్ స్టిల్ దెన్ ఇప్పటికి కూడా వంగాగీత గారికి స్వల్ప మెజారిటీతోనే వీళ్ళిద్దరు పోరాటం ఉంటుంది. అండ్ హై మెజారిటీ ఇంపాసిబుల్, హీ మే బి అ సినిమా యాక్టర్, హీ మే బి ఏ పార్టీ అధ్యక్షుడు అవ్వచ్చు, అండ్ మొత్తం స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అవ్వచ్చు. ఇదే కాపులు పార్టీ పెట్టేదాకా చిరంజీవి గారిని పార్టీ పెట్టమని రెచ్చగొట్టారు. కాపు సంఘాలన్నీ తెర పెట్టిన తర్వాత కాపులు పరువు తీసేసావు, నువ్వు పార్టీని తీసుకెళ్లి అందులో మర్జి చేసేసావు కాంగ్రెస్ లో అని అనేది వీళ్లే, చెప్పేది వీళ్లే. సో హైలీ డిప్లొమాటిక్ ప్రజలు కాబట్టి డిఫరెంట్ సైకో మైండ్. yes, definitely. అందుకని ఇప్పుడు మనం ఎంత అన్బయాస్డ్ గా చెప్తున్నా, పక్షపాత రహితంగా చెప్తున్నా, బయాస్డ్ గా చెప్తున్నారంటారు. కాబట్టి ఇవి వాళ్ళ వాళ్ళ జాతకాలను బట్టి ఆమెకి ఫేవరబిలిటీ అనేటటువంటిది. ఇప్పుడు ఆమె ఇక్కడ మెయిన్ కంటెస్టెంట్ ఈయన కాబట్టి కొంచెం టఫ్ గా ఉంటుంది పోటీ అని చెప్పాలి తప్ప వి షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ద వాటర్స్ అన్నమాట. మంగళగిరిలో ఎవరు గెలవబోతున్నారు ఒకసారి మన జానకిరామ్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా? ముందుగా ఎవరి పేరు మీద చూద్దాం. సో ఇక్కడ ముందుగా మంగళగిరి నుంచి వైసీపీ అభ్యర్థి లావణ్య గారి జాతకం ఒకసారి మనం చూద్దాం. అధికార పక్షం వైసీపీ తరపు నుంచి లావణ్య గారి జ్యోతిష బలం మంగళగిరి నియోజకవర్గం, ఆమె జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా కలిసి రాదా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకం మీద చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండి వారి పేరు మీద అని వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు మీకు రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి అని మంగళగిరి ప్రాంతంలో మాత్రం ఆమె జాతకంలో మాత్రం దృష్ట యోగ బలం కలిసి వస్తుంది కానీ చివరి టైంలో మాత్రం కొన్ని ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందండి. అధికార పక్షం నుంచి వారి జాతకం రాజకీయ యోగంలో కలిసి వస్తుంది కానీ విజయం సాధించే యోగం మాత్రం చాలా వరకు అనుకూలంగా లేదండి వారికి. ఓకే, సో విజయం సాధించే యోగం అనుకూలంగా లేదంట? లేదండి. సో ఇప్పుడు కూటమి నుంచి అభ్యర్థి నారా లోకేష్ గారిది ఒకసారి చూద్దాం. సో జానకిరామ్ని అడిగి, సో అక్కడ ఏ విధంగా ఉంది నారా లోకేష్కి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. జానకిరామ్ అడిగారు ఒకసారి. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం ఎలా ఉంది, కలిసి వస్తా రాదా మంగళగిరి ప్రాంతం యోగ బలం నుంచి నియోజకవర్గ యోగం నుంచి నారా లోకేష్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. వినాయకుడు వచ్చిండి వారి జాతకంలో, విఘ్నవినాయకుడు వారి జాతకంలో రాజకీయ రంగం నుంచి మాత్రం చాలా ఆటంకాలు వచ్చినాయి వారికి. వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా ఇబ్బందులు పడుతూ ఒక దారికి వచ్చిన అవకాశం ఉంది వారి జాతక బలంలో. ఒక టైంలో మాత్రం అనుకోకుండా చేతులు అదృష్టం పెట్టినట్టు అనుకున్నారండి. ఇప్పుడైతే వారు చాలా వరకు అయితే హార్డ్ వర్క్ చేస్తున్నారు, అలాగే ఈ నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తున్నారు మంగళగిరి ప్రాంతం నుంచి. తప్పకుండా విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకం. ఒకేసారి మంగళగిరిలో నారా లోకేష్ గెలవబోతున్నారు తెలిసే అవకాశం ఉందండి. వినాయకుని పెళ్లి కూడా ఆటంకాలు తప్పలేవు, అలాగే వారికి అలాగే ఆటంకాలు వచ్చినాయి ఒకటి రెండు సార్లు, ఈ మూడోసారి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఓకే, అంటే కొన్ని సర్వేలలో కూడా మళ్ళీ లావణ్య గెలుస్తుంది అంటున్నారు. సో ఇక్కడ అయితే నారా లోకేష్ గారు గెలుస్తారు అని చెప్పి కూడా ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడుతుంది. సో మనం ఇక వేచి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కూడా ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకు ఇక్కడ నారా లోకేష్ గతంలో కూడా అదే నియోజకవర్గం నుంచి తాను ఓడిపోవడం జరిగింది. సో మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. సో అక్కడ వైసీపీ నుంచి కూడా లావణ్య గారు బదిలో ఉన్నారు. సో ఇక్కడ జ్యోతిష్యం పరంగా చూస్తే మాత్రం ఈసారి పక్క నారా లోకేష్ గెలుస్తున్నారు అంటూ కూడా ఇక్కడ వారి జాతకంలో ఉన్నట్టు మనకు తెలుసు. నియోజకవర్గానికి సంబంధించి కూడా టీడీపీ అభ్యర్థిగా, అంటే కూటమి అభ్యర్థిగా కూడా చంద్రబాబు నాయుడు అక్కడ బరిలో ఉన్నారు. ఇక వైసీపీ నుంచి చూసుకుంటే కూడా కే భరత్ కూడా అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వారి రాజకీయ జీవితం చూసుకుందాం, అలాగే వారి జాతక పరంగా ఎవరు అక్కడ కుప్పంలో గెలవబోతున్నారు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడుగుతారు ఒకసారి ఎవరు గెలుస్తారు, ఎవరి రాజకీయ జీవితం ఏ విధంగా ఉంది. సో ఫస్ట్ మనం వైసీపీ అభ్యర్థి టి భరత్ గారి, వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి జాతకం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికార పక్షం వైసీపీ అభ్యర్థి కే భరత్ గారి జ్యోతిష బలం ఎలా ఉందో చూడు జానకిరామ్. అంశా యోగ బలం కలిసి వస్తా రాదా రాజకీయ రంగంలో వారి జాతకంలో చూడు. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా శిరిడి సాయిబాబు వచ్చిండి వారి పేరు మీద. కానీ భరత్ గారి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కుప్పం నియోజకవర్గంలో మాత్రం చాలా వరకు మంచి యోగాలు చేసిన వారు రాజకీయ పరంగా, అలాగే ప్రజల పరంగా, అలాగే మాత్రం నియోజక పరంగా పార్టీ పరంగా చాలా వరకు మంచి ఫలితాలు చేసినారు. 100%లో మాత్రం 65% ఫలితాలు చేసినండి. ఇంకా 30% పనులు మాత్రం మిగిలి ఉన్నాయి వారి జాతకంలో. కానీ రాజకీయ రంగంలో వారికి అపర మేధావులు 4.5 దశాబ్దాల నుంచి రాజకీయ రంగంలో కొనసాగుతున్న సీనియర్ మోస్ట్ నాయకులు నారా చంద్రబాబు నాయుడుతో పోటీ చేయకునే అవకాశం ఉంది. కానీ చివరి టైంలో
కానీ మాత్రం అపజయం పాలయ్యే అవకాశం ఉంది వారి జాతకంలో. ఓకే, సో చివరికి అపజయం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం కుప్పం ప్రాంతం నుంచి ఎలా ఉంది చూడు జానకిరామ్. మరి జాతకంలో చెప్పాలంటే మాత్రం హోడా శంకరుడు వచ్చిండి వారి జాతక బలంలో. వారి జ్యోతిష బలం చూడాలంటే మాత్రం 4.5 దశాబ్దాల కాలం నుంచి రాజకీయ రంగంలో మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మంచి యోగాలు కూడా కలిసి తెచ్చిన వాళ్ళు. అలాగే మాత్రం ఈ 5-6 సంవత్సరాల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అది ఈసారి జరగబోయే రాజకీయ యోగ బలంలో మాత్రం కుప్పం ప్రాంతం నుంచి మాత్రం వారికి అనుకూలంగా కలిసి వచ్చే అవకాశం ఉందండి వారి జాతక బలంలో. కానీ మాత్రం అడగడుగున పోటీ ఎదురవుతూనే ఉంటాయండి అధికార పక్షం నుంచి. పోటీ ఎదురైనా కానీ చివరి టైంలో మాత్రం గెలిచే అవకాశం ఉంటుందండి నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతిష బలం. ఓకే, సో కుప్పం నియోజకవర్గం చూసుకుంటే మాత్రం సో అడుగు అడుగున అడ్డంకులు ఉంటాయి కానీ సో మళ్ళీ అక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ గెలవబోతున్నారు. ఎందుకంటే జాతకం ప్రకారం చూసుకుంటే కూడా మళ్ళీ గెలవబోతున్నారు అంటూ కూడా ఆ గురూజీ గారు మనతో చెప్పడం చూసి ఆ పిఠాపురం నియోజకవర్గం ఒక హాట్ టాపిక్ గా మారింది. సో ఈ పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కూడా అక్కడ ఆ వైసీపీ నుంచి కూడా బంగ గీత అభ్యర్థిగా ఉన్నారు. అలాగే ఇటు ఆ కూటమి నుంచి కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బరిలో ఉన్నారు. సో ఇద్దరి జాతకం ఏ విధంగా ఉంది, సో పిఠాపురం గడ్డ ఎవరి అడ్డా కావచ్చునో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మన జానకిరామ్ని అడిగి ఒకసారి మాకు ఎవరు గెలుస్తారో వారి జాతకాలు చెప్తారు. సో వైసీపీ నుంచి ఆ వంగ గీత అక్కడ అభ్యర్థిగా ఉన్నారు. సో వారి జాతకం ఏ విధంగా ఉంది ఒకసారి. జానకిరామ్ వైసీపీ తరపు నుంచి వంగ గీత గారు పోటీతో చేస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం నుంచి అధికార పక్షం నుంచి. వారి జాతక బలం ఎలా ఉంది, రాజయోగం ఉందా లేకుంటే ఇబ్బంది పడే యోగం ఉందా చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో శ్రీ సాయిబాబా వచ్చిండండి, చాలా వరకు మాత్రం శాంత స్వరూపం ఉంటుంది. అలాగే వనదేవతలు వచ్చినండి ఉగ్ర స్వరూపం కూడా ఉంటుంది వారి జాతక బలంలో. కానీ ముఖ్యంగా వంగ గీత గారి జాతకంలో చూడాలంటే పట్టుదల చాలా ఉంటుందండి. రాజకీయ యోగం మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి జ్యోతిష బలంలో. వారికి ఎంత మంచి ఫలితం ఉంటుందో అన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా అధికార పక్షం నుంచి వారు పోటీ చేస్తున్నా మాత్రం వారి జాతకంలో చివరి టైంలో మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదండి వారి జాతకంలో. ఓకే, సో చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది, చివరి టైంలో సత్వరంగా కొనసాగే అవకాశం ఉంది, చివరి టైంలో ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఓకే, సో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంది, సో అక్కడ పిఠాపురంలో గెలవబోతున్నాడా అది లేడా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి జానకిరామ్ని అడిగి పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష్యం ఏ విధంగా ఉంది, సో అక్కడ గెలవబోతున్నాడా లేడా అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనసేన కూటమి తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వారి జాతక బలం రాజకీయ జీవితం ఎలా ఉంది, యోగ బలం ఉందా లేక అనుకూలంగా ఉందా లేదా వ్యతిరేకంగా ఉందా, వారి జాతక బలంలో కలిసి వస్తారా రాదా పిఠాపురం తరపు నుంచి, ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి జ్యోతిష బలం చూడు జానకిరామ్. ముఖ్యంగా వారి జాతకంలో చూడాలంటే మాత్రం హోడా శంకరుడు వచ్చిండండి, విఘ్నేశ్వరుడు వచ్చిండు, అలాగే పార్వతీమాత వచ్చింది, కుమారస్వామి వచ్చిండు వారి పేరు మీద. వారి జాతకంలో చూడాలంటే మాత్రం శ్రీకృష్ణుడు వచ్చిండు వారి జాతకంలో. కానీ మాత్రం జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి జాతకంలో చూడాలంటే మాత్రం వారి జ్యోతిష్యంలో ఇబ్బందులు కూడా చాలా ఉంటాయండి రాజకీయ రంగంలో. అలాగే వారి జాతకంలో నియోజకవర్గంలో కూడా ఇబ్బందులు చాలా వస్తాయి వారి జ్యోతిష బలంలో. అలాగే వారి జ్యోతిష్యం ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలు నడుస్తారు కానీ అడగడుగున ఆటంకాలు వస్తుంటాయి వారి జాతకంలో. అడగడుగున ఆటంకాలు వస్తున్న కానీ మాత్రం చివరి టైంలో మాత్రం వారి జాతకంలో విజయం సాధించే అవకాశం అయితే ఉందండి వారి జాతకంలో.